Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Vijaya SaiReddy Satires le veerabba TDP aavirbhava utsavalapai funny comments. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం ఎవరో కన్నబిడ్డకు ఇంకెవరో బర్త్డే సెలబ్రేట్ చేస్తున్న దరిద్రంగా ఉందని విజయసాయిరెడ్డి విమర్శించారు. ఎన్టీఆర్ పెట్టిన పార్టీకి చంద్రబాబు ఆవిర్భావ దినోత్సవం చేయడంపై మండిపడిన విజయసాయిరెడ్డి, టీడీపీ చంద్రబాబు పెట్టిన పార్టీ కాదని, ఎన్టీఆర్ నుండి దొంగతనంగా గుంజుకున్న పార్టీ అని ప్రజలందరికీ తెలుసునని పేర్కొన్నారు. చంద్రబాబు కపట వేషాలు చూస్తూ పైన ఉన్న ఆ పెద్ద అయిన ఆత్మ ఎంతగా క్షోభిస్తుందో అంటూ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా చంద్రబాబుని టార్గెట్ చేసిన విజయసాయిరెడ్డి, అంతకుముందే టీడీపీ 40 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 40 ఏళ్లపాటు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండాలని కోరుకుంటున్నానంటూ మండిపడ్డారు. ఇదే సమయంలో ఒకరేమో మీరు స్టార్ట్ అనండి చాలు, మేము యాక్షన్ చేసి మిమ్మల్ని సీఎం చేస్తామంటారు. మరొకరు నేను తెలుగుదేశం అంటూ పుస్తకం రాసి అంతా మా బాబే అంటారు. పుస్తక ఆవిష్కరణను ఒక కులసభగా మార్చేశారని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఆవిర్భావ దినోత్సవాలలో తుప్పు పొప్పు నాయుళ్లను స్తుతిస్తున్నారంటే టీడీపీ ఏ స్థాయికి దిగజారిందో అర్థం చేసుకోవచ్చునని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగు తమ్ముళ్లు పరస్పరం దాడులు చేసుకుంటూ తన్నుకు చేస్తున్నారని, అసమర్థులకు చెంచాలకు తండ్రి కొడుకులు పెద్దపేట వేస్తున్నారని, మొదటి నుంచి పార్టీ జెండా మోసిన కార్యకర్తలు రగిలిపోతున్నారు అంటూ పేర్కొన్న విజయసాయిరెడ్డి, వారి వెంటబడి తరమకుండా చూసుకోవాలని హితో పలికిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మరోమారు ఎన్టీఆర్ నుండి టీడీపీ దొంగతనంగా దోచుకున్న పార్టీ అంటూ విజయసాయిరెడ్డి నిప్పులు చెరిగారు. అంతేకాదు అక్రమార్కులైన తెలుగు తమ్ముళ్ల కబ్జాల నుంచి విశాఖకు విముక్తి లభిస్తోందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. 3 ఏళ్లలో 5,000 కోట్ల విలువైన 431 ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. కాళ్ల కింద భూమి కదిలిపోవడంతో కుల పచ్చాస్తులు కకావికలమవుతున్నారని ఆయన విమర్శించారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణే ప్రభుత్వ ధ్యేయమని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.